జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజలకు చెప్పాల్సింది చెప్పుకోవాల్సింది అతిపెద్ద సవాల్ ఇళ్ల నిర్మాణాలు. దాదాపు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తున్నారు, కానీ నిర్మాణాలు ఎక్కడ పూర్తి కాలేదని. ఇప్పుడు తాజాగా ఈరోజు చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ నెలలో జరిగిన ఒక ఇళ్ల లెక్కల్ని బయటపెట్టింది వైసీపీ. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దాదాపు 15,000 పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయినాయి. ఇక నుంచి 2,000 ఇళ్ళు ఒక నెలలో అంటే దశల వారీగా ఆల్రెడీ పూర్తి చేయాలని మొదలు పెట్టారు కాబట్టి చాలా శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు అని. ఉగాది నాటికి 5 లక్షలతో టార్గెట్ కూడా పెట్టుకున్నారు ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవ్వాలని. కానీ నిజంగా ఎన్నికలకు వెళ్లే ముందు ఈ అనుకున్నట్టుగా 30 లక్షల ఇళ్ళు అన్ని దశల్లో పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళడం అనేది సాధ్యమవుతుందా? నిజంగా ఉన్నట్టుండి ఇప్పుడు అంత చురుకుగా అంత వేగంగా నిర్మాణాలు మొదలు పెడితే మాత్రం అవి ఎలా పూర్తవుతాయి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి నుంచి అనుకున్నాను నిజంగా ఇది పూర్తయితే చాలా హ్యాపీ అందరికీ. జగనన్న కాలనీలు ముందు వేసుకున్న లెక్కలు ఏవైతే ఉన్నాయో 30x4 ఆ ఓటింగ్ అంతా వస్తుందా లేదనేది. కానీ ఇప్పుడు వేగవంతం చేయడు పెద్ద టైం కూడా లేదు మహా అయితే అంత సాధ్యమవుతుంది అంత త్వరగా. అసలు 30 లక్షల ఇళ్ళే ఇవ్వలేదు కదా, స్థలాలు ఇవ్వాలి. ఇచ్చింది 15 లక్షలే, 15,80,000 వాళ్ళే అధికారిక లెక్కలు పట్టాలు ఇచ్చినాయి స్థలాలు సేకరించడంగానే. అది అందులో మళ్ళీ దాదాపు 2-3 లక్షలకు వివాదాలు వచ్చినాయి. 2-3 లక్షల కోర్టులు లిటిగేషన్ వల్ల ఆగిపోయినాయి. 2-3 లక్షల చోట అందులో మన రాజధాని ప్రాంతంలోనే 75,000 ఇళ్ళు దగ్గర దగ్గర అయ్యేంతవరకు ఆల్టర్నేటివ్ లేదు. కోర్టులు వంక పెట్టి అట్లాగా అయిపోయింది. అంటే వీళ్ళు వివాదాస్పదం కానీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏదో వచ్చిందంటే వెంటనే వేరే చోట ఇవ్వాలి కదా. ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇక్కడ బేసిక్గా అలాగే వీళ్ళు రోజుకి 20,000 ఇళ్ళు ఏదో పూర్తి 2,000 ఇళ్ళు అంటే ఒకటి మాత్రం ఖాయం, 2024లో ఎన్నికలు జరిగితే ఒక 5 నుంచి 7 లక్షల ఇళ్ళు పూర్తవుతాయి. ఉగాదికి 5 లక్షలు టార్గెట్ పెట్టున్నారు కానీ అప్పటికవుతాయి. ఈ 5 లక్షల లేకపోతే 7 లక్షల ఇళ్ళు జగన్ చేస్తున్నటువంటిది స్థలం ఫ్రీగా ఇచ్చారు. అక్కడ ఇంటి నిర్మాణంలో వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు అయితే వీళ్ళు ఇస్తున్నటువంటిది 70-80,000 పేరుకి లక్షన్నర అంటున్నారు. కానీ సిమెంట్ అని ఇసుక అని ఇవన్నీ వాళ్ళ దగ్గరికి చేరేటప్పటికి అస్తమం చేసాక తేడా ఉంటుంది, జరగట్లేదు లేదా లేట్ అయిపోతుంది అసలు టైం. వాళ్ళు వీళ్ళు ఇసుక పోస్తే లేదు వర్షానికి పోతుంది, లేదు వీళ్ళు సిమెంట్ ఇస్తే రోడ్డు బయట పెట్టుకోవాలి ఈలోపు వర్షానికి అది సాంతం గడ్డగట్టుకుపోయినాయి బోల్డు చోట్ల. అసలు కార్యాలయం దగ్గర ఉండి గడ్డగట్టుకుపోయినాయి బోల్డు చోట్ల సిమెంట్ అట్లాగే నాశనం అయిపోయినాయి. కాబట్టి అట్లాగా జరగలే. చాలా చోట్ల అయితే లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, అంటే రోడ్లకి ఎక్కడో ట్రాన్స్పోర్ట్ ముందు రోడ్లు లేకుండా పొలాల్లో పెట్టారు. అక్కడికి ముందు లోపలికి వెళ్ళడానికి ఒక కనీసం డొంక రోడ్ లాగా ఓడేలా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు. అవి ఎందుకు అంటే ఎలక్షన్స్ ముందు కొన్ని పూర్తి చేస్తే, అంటే 2009వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి ఫార్ములా, 2009వ సంవత్సరంలో ఇందిరమ్మిళ్ళు రాజీవ్ గురకల్ప ఇళ్ళని 50,000 లక్షలు పూర్తి చేశారు. మిగతా ఒక 3-4 లక్షల మందికి కాగితాలు ఇచ్చారు లబ్ధిదారులని, బెనిఫిషరీ అనేసి ఓ ఫోటో ఒక పాస్పోర్టు మన ఇది ఉంటుంది చూడండి, ఇది వరకు రేషన్ కార్డు పుస్తకం లాగా అట్లాంటిది ఒకటి ఇచ్చారు. ఇచ్చి ప్రతి ఒక్కళ్ళ చేత 15,000 బ్యాంకులో కట్టిపించారు. అలాగా చేతికి ఇచ్చేశారు, అంటే ఇది లబ్ధిదారు నీకు సో సో చోట్ల స్థలం, నెంబర్లు కూడా వేశారు ఫ్లాట్ నెంబర్. కొన్ని చోట్లేమో ఇంకా స్థలం తీసుకోలేదు, మీరు లబ్ధిదారు అని అయితే ఓకే చేస్తాం ఫ్లాట్ తర్వాత ఇస్తామని చెప్పారు. ఆయన 2009 తర్వాత ఆయన బతుకున్న 6 నెలలు కూడా ఏది ఇవ్వలా ఒకటి కూడా. ఇది ఇప్పుడే కదా ప్రభుత్వంలోకి వచ్చింది మళ్ళీ ఇస్తున్నారు అన్నారు. ఆ తర్వాత సాంతం సంకనాగిపోయింది. అంతకుముందు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయే పూర్తి చేయకుండా తర్వాత చంద్రబాబు వచ్చాక అంటే కిరణ్ కుమార్ రెడ్డి రోజు ఏమో 1-2 పూర్తి చేశారు, సాంతం వదిలిపాడేశారు. అవి చివరికి శిథిల భవనాలు అంటే ఇప్పుడు అయ్యాయి చాలా చోట్ల. అటిట్లో ఉన్న రాళ్ళు పట్టుకుపోయారు, తలుపులు పీక్కుపోయారు. కనీసం ఆ స్థలం కూడా అట్లాగే ఇప్పుడు ఆ సగం బిల్డింగులతో సగం గందరగోళంతో ఉన్నాయి బోల్డు చోట్ల ఇందిరమ్మిళ్ళు, అట్లా వదిలేశారు వాటి. అట్లాగే ఇప్పుడు కాకుండా ఉండాలి అని చెప్తారన్నమాట రేపు పొద్దున. మీకు తెలుసు కదమ్మా అప్పుడు ఇట్ట నాశనం అయిపోయింది, మా జగనన్న రాకపోతే మీ ఇల్లు మధ్యలో ఆగిపోద్ది, కాబట్టి మా జగనన్నకే ఓటేయండి అని చెప్పడం కోసం ఏమన్నా సగం పని చేస్తున్నారా లేట్ చేస్తున్నారా అనేది డౌట్. ఎందుకంటే నిజంగా కమిట్మెంట్ ఉంటే 2 ఏళ్ల క్రితం ఒక ఇంటి నిర్మాణానికి ఎన్నాళ్ళు పడుతుంది? అందులో పోయి ప్రభుత్వం కట్టించవ్వట్లేదు, అది ఎవరి నాళ్ళే కట్టుకోమన్నారు. స్థలాలకు ఒక 6 నెలలు పట్టింది అనుకుందాం, ఇప్పటికీ 7.5 దాదాపుగా 70-80% పూర్తయిపోవాలి ప్రభుత్వం కట్టించి ఇచ్చినా.
లేదా ప్రభుత్వం డబ్బులు ఏ కాంట్రాక్టర్కి ఇచ్చిన. మెయిన్ సమస్య ఎక్కడొచ్చిందంటే అంతకుముందు 200 రూపాయల కూలికి దొరికేవాడు జగన్ రాకముందు 200-300 రూపాయలు. జగన్ పవర్లోకి వచ్చి ఈ సంక్షేమ పథకాలు బిగిన్ చేశాక కూలీ రేట 500 నుంచి 700 పెరిగిపోయింది. ముఠా మేస్త్రికి 900 అడుగుతున్నారు. దాంతో పేదవాడే, ఆళ్ళు పేదోళ్ళే, ఇళ్ళు పేదోళ్ళే, ఒక పేదవాడికి ఇంకొక పేదవాడు గూడు లేకుండా చేశాడు. మన పేదవాళ్లే కదా ఇల్లు, 300 కడదామని ఎవరు అనుకోవాలా? మన పేదవాళ్ళ దగ్గరే 700 రూపాయలు 900 అడిగారు. అందువల్ల అది ఎఫర్ట్ చేయగలిగిన వాడు ఎవరున్నారు? వైట్ రేషన్ కార్డు కలిగి పేదల హోదాలో ఉన్నటువంటి మధ్య తరగతి వాళ్ళు ఇప్పుడు కట్టుకుంటుంది ఈ 5 లక్షలు రేపు పొద్దున పూర్తయితే. ఎందుకంటే గవర్నమెంట్ 1.5 లక్షలు ఇస్తే ఎట్ట పూర్తవుతుంది? ఇవాళ ఉట్టి పునాదికి 1.5 లక్షలు అయిపోతుంది. మరి ఇప్పుడు రోజుకి 2000 ఇల్లు ఎలా పూర్తవుతున్నాయి? అదే వాళ్ళ సాక్షిలో అవుతుంటాయి అంతే. నీ జీవితంలో అవో నాకు రోజుకి 2000 ఇల్లు పూర్తాడు అంటే చాలా త్వరగా అయిపోతాయి మరి ఇల్లు అన్నీ పెద్ద ఎక్కువ టైం కూడా కలిపి నాకు తెలిసి రేపు మీరు చెప్పిన ఉగాది నాటికి 1 లక్ష ఇల్లు అయితే గ్రేట్ అండి. అది కూడా ఇప్పుడు ప్రెషర్ చేస్తున్నారు ముఠా వాళ్ళు. ఇప్పుడు ముఠా మేస్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర పనిచేసిన ముఠా వాళ్ళకి వాళ్ళకి ఇల్లు ఇప్పించుకున్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు చేసుకుంటూ పొద్దున పూట వేరే వాళ్ళకి పనిచేసి సాయంత్రం పూట రాత్రి పూటలో వీళ్ళ ఇల్లు వీళ్ళు కట్టుకుంటున్నారు. దానివల్ల అవుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి ఎమ్మెల్యేలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎంపీటీసీలో జడ్పీటీసీలో ఆ ఇసక ఫ్రీగా ఇప్పించడమో లేకపోతే ఈ డబ్బులు వరకు ముందు ఇప్పించడమో చేసి వాళ్ళు మిగతా 100-150 పెట్టుకునేటట్టు కొంతమంది చేసుకుంటున్నారు. వాళ్ళవి పూర్తవుతున్నాయి. ఇవాళ పూర్తవుతున్న వాళ్ళవి చూడండి మీరు, పేదల ఇల్లు అని చెప్తూ ఆ వీడియోలు వాళ్లే పెడుతున్నారు. అది చూస్తే ఆ చీర కానీ ఆ నగలు కానీ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎవరు పేదలాగా అనిపించట్లేదు. అంటే అలాగని వాళ్ళు ఏమి మరీ రిచ్ అని చెప్పారు, మధ్యతరగతి వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళే పేదల పేరుతో ఐడి కార్డు అదే వైట్ రేషన్ కార్డు ఉంది కాబట్టి వాళ్ళు పేదలు ఎట్లుంటారో మనకు తెలుసు, వీళ్ళు ఎట్లుంటారో మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే అలాగని ఎగువ మధ్య తరగతి నిజంగా నిజమైన పేదలు అయితే అసలు అక్కడ ఇల్లు కట్టుకోలేరు. ఎట్లా కడతారు అసలు? ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఫెయిల్ అయ్యింది. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళప్పుడు 40,000 రూపాయలు ఇచ్చారు ఇల్లు. అంతకుముందు చంద్రబాబు హయాంలో 25,000 ఇచ్చారు, మేము 40,000 ఇస్తున్నామన్నారు. తర్వాత నాకు చాలట్లేదు అని చెప్పి సగం ఆగిపోయింది. చాలా మంది ఇళ్ళు ఏమైపోయినాయి అంటే ముందు మీరు పునాది పగల కొడితేనే మీకు 10,000 వస్తాయి అట్లాగే చెప్పారు. దాంతో పాక పీకేశారు. పాక పీకి పునాదికి 10,000 అయింది, పునాది ఖర్చేమో 15,000 అయింది. అక్కడ అప్పులు బాలవడం మిగినైంది. ఆ తర్వాత మిగతా అది నువ్వు గోడ కడితేనే 10,000 ఇట్లానేటప్పటికి చాలామంది ఇల్లు పీకి పందిరేయడం అని సామెత అయింది. ఇల్లు పీకేసి పైన తాటాకులు వేసుకున్నారు. ఏది పక్కా ఇల్లు జరగాల్సింది, పైన తాటాకులు వేసుకుని మళ్ళీ ఉండాల్సి వచ్చింది ఆటట్లో. అప్పుడు నేనే స్టోరీలు చేశాను తిరుపతిలో ఉన్నప్పుడు ఇల్లు పీకి పందిరేసిన రాజశేఖర్ రెడ్డి అని. అట్లాంటి పరిస్థితి అయింది. దాని తర్వాత ఏం చేశాడంటే రాజశేఖర్ రెడ్డి ఇంకొక 35,000 పెంచాడు, 75,000 ఏం చేశాడు ఇంటికి. అయితే ఈలోపే ఎలక్షన్ వచ్చేసాయి, ఆగిపోయినాయి. అయినా దాంతో ఏమైంది, రాజశేఖర్ రెడ్డికి ఓట్లు కూడా అందుకనే సీట్లు భారీగా తగ్గినాయి. అంతకుముందు 220 వచ్చినటువంటి కాస్త 157 దగ్గరికి పరిమితం అయిపోయి ఈ అందనటువంటి వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకత ఒక రకంగా. కానీ కానీ ఇల్లు ఇవ్వడం పేదింటి కళ నిజం చేయడం అనేది ప్రతి ప్రభుత్వం చెప్తుంది, ఇస్తూ వస్తున్నారు కూడా. మీరు అన్నట్టు కొన్ని కొన్ని ఇబ్బంది అయినా ఒక పక్కా ప్రణాళికతో ఆలస్యంగానైనా ఇల్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇల్లు లేనివాళ్ళు మేము చాలాసార్లు అప్లై చేసుకున్నా లేని అనుకుంటే మళ్ళీ ప్రభుత్వం బారిన వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఒక పక్కా ప్రణాళిక మిస్ అయిందా, అందుకేనా ఇప్పుడు ఈ పరుగులు తీయడం? అందరి దగ్గర మోసమే జరిగిందండి. ఖర్చు 70,000 పెడితే ఇచ్చింది 20,000 ఇల్లే. అంటే రాజీవ్ గృహకల్ప కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ లేదంటే ఇప్పుడు టిట్కో ఇల్లు కానీ ఇల్లు అయితే కనబడుతున్నాయి కదా, ఆకారాలు అయితే కనబడుతున్నాయి కదా, చెప్తుంది కట్టారు కదా కన్స్ట్రక్షన్ అయిన ఖర్చుని 20,000 ఇచ్చారు. అంటే కన్స్ట్రక్షన్ అయితే చేశారు కదా వాళ్ళు, ఈయనది కూడా చేయలేకపోతున్నారు. ఆపేశారు కదా, అదే అక్కడ కన్స్ట్రక్షన్ చేసేసి అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేశారు. ఇందిరమ్మ ఇళ్ళకి 50,000 ఇళ్ళకి కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి 5,000 పూర్తి చేశారు. 45,000 ఇళ్ళకి డబ్బులు తగలేసేసినట్టే, పూర్తి కాకుండా వదిలేసినట్టే కదా. అట్లాగే రాజీవ్ గృహకల్ప అంతే, మధ్యలో వదిలేసేయడం వల్ల 2 లక్షల ఇళ్ళకు ఓకే చెప్పుకుని చివరికి ఈడ్చిపెట్టడంతో 40-50,000 ఇళ్ళు పూర్తయి ఉంటాయి. మిగతా అన్న అట్లా వదిలేయడం వల్ల డబ్బేమో 100,000 దగ్గర కోట్లు కోట్లు నాశనం అయిపోయింది. అవ్వాల ఇంకొకటి చూస్తే మీకు రాజీవ్ స్వగృహాన్ని నేను కూడా డబ్బులు కట్టాను. నాకు ఈ రాజీవ్ గృహకల్పకి
వైట్ రేషన్ కార్డు తీసుకోండి మీరు అంటే నాకు వద్దయా, మా జీతం 10,000 ఇస్తున్నారు కాబట్టి అటు తీసుకోకూడదు, బాధ్యతగా ఉండాలి మనం అని చెప్పి నాకు ఎర్ర కార్డు ఏదో ఉంది కదా దాని కిందకి, అంటే దాని కిందకి మీకు రాజీవ్ స్వగృహం వస్తుంది అంటే 5,000 రూపాయలు కట్టమంటే కట్టా నేను వైజాగ్లో ఉన్నప్పుడు. వాళ్ళు ఏమన్నారు, ఈ బిల్డర్ల రేటు కంటే 20% తక్కువకి ఇస్తామన్నారు. అప్పుడు ఆ రేంజ్లో ఏదో మనకు కూడా దొరుకుతుందిలే వైజాగ్ లాంటి చోట అయితే కనుక నేను ఆనందపడ్డా. తీరా చూస్తే ఆడు ఒక ఇది పంపించాడు నోటీస్ అంటూ, ఎంత అంటే దువ్వాడ మన గాజువాకకు ముందు వస్తుంది చూడండి, దువ్వాడలో ఒక 25 అంతస్తుల బిల్డింగ్ కడతాడంట, దాంట్లో 80 లక్షలు అటాయి ఫ్లాట్. అక్కడ దువ్వాడలో ఇండివిజువల్ హౌస్ 200 గజాలు అప్పట్లో, అంటే నేను 2008-09లో 30 లక్షలకు వస్తాను అక్కడ, అంటే 200 గజాలు 30 లక్షలకు వస్తాండి, 30-35 లక్షలకి. నేను దానికి కట్టాలి, అసలు 85 లక్షలు కడితే నేను మధ్య తరగతి ఎందుకు అది అట్లాగే నాకు అక్కడతో వదిలేసి నా 5,000 రూపాయలు నాకు ఎప్పటికీ రాలి, స్లిప్ మాత్రం అట్టగే ఉంది. ఆ తర్వాత ఏదో రాజశేఖర రెడ్డి పోయాక స్కీమే క్యాన్సిల్ చేసేసి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ అమ్మేసుకున్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు వదిలేశారు. ఆ ఫ్లాట్లలో ఏదైనా అప్లై చేసుకోమన్నారు, అది దిక్కులేదు ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి దాంట్లో తీసుకుని రేపొద్దు నీళ్ళకి ప్రతిదానికి ఎవడం చేస్తాం అక్కడ, ఏది వెయ్యి హైదరాబాద్ దానికి పెట్టుకోవచ్చు అన్నారు, వదిలేసా. నా 5,000 పోయింది అట్టాగే ఉండిపోయి, నా బోటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం, స్కీమ్ ఏం నడిచింది, ఏం కాలేదు. ఇక ఆ తర్వాత తీసుకొచ్చి పెట్టారు ఇది టిడ్కో. ఒరిజినల్గా వీళ్ళకి ఏమన్నా కొంచెం కమిట్మెంట్ ఉంటే స్థలం ఏదన్నా ఇచ్చేసి మీరు ఇల్లు కట్టుకోండి మేము 1,50,000 ఇస్తామంటే పోద్ది, లేదా ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే పోద్ది. కానీ ప్రచారం కోసం వీళ్ళు ఏం చేసుకుంటున్నారు, అందరిని అప్లై చేయమన్నారు, చేస్తే అందరినీ లబ్ధిదారులు చేశారు. తీరా చూస్తే మళ్ళీ టిట్కో ఇళ్లలోనే తెలుగుదేశం లబ్ధిదారులు లేదా తెలుగుదేశం సింపతైజర్స్ లబ్ధిదారులు అట్ట చేశారు. ఏం చేశారు, డబ్బులు వాళ్ళ చేతనే బ్యాంకులోంచి పెట్టించారు 3,50,000 ఒక్కొక్కరికి, 3,50,000 3,00,000 డబ్బులు వచ్చేసినా ఇల్లుగాల, అన్యాయం అయిపోయారుగా రోడ్డు మీద పడ్డారుగా, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అసలు, అదేమన్నా మేము 90% పూర్తి. ఓసారి వెళ్ళండి 100కి 90 చోట్ల ఎట్టుంటాయో, ఇప్పటికే పునాదుల్లో ఉండిపోయారు. మరి 90% ఏడ పూర్తయినాయి, 90% పూర్తి అయితే వదిలిపెట్టేవాళ్ళు వాళ్ళు, చివరిలో గృహప్రవేశం అని ఒకసేపు నాటకం ఆడిచ్చి పని పూర్తి చేసి ఏమన్నా ఇచ్చారు చేతికి. పేరేమో లబ్ధిదారు, ఇప్పుడు రికార్డులో చూస్తే ఆడు లబ్ధిదారు ఇల్లు ఉన్నట్టు, కానీ ఆడికి ఇల్లు ఉండదు, వాడు ఇప్పుడు మళ్ళీ దీంట్లో అప్లై చేసుకోవడానికి లేదు దీంట్లో. ఇప్పుడు ఇదేమైంది, దీంట్లో వచ్చేటప్పటికి ఎక్కడ పడితే అక్కడెక్కడికో ఇచ్చారు. ఓకే దానికి ఇదిగో బాబు మేము స్థలం ఇచ్చేస్తున్నాం, మేమైతే 150,000 ఇస్తామయ్యా. ఇప్పుడు కేసీఆర్ మొన్నటిదాకా ఇట్లాగే పెంట పెంట చేసి వదిలిపెట్టాడు, ఆ డబుల్ బెడ్రూమ్ పెచ్చే రెండు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది. డబుల్ బెడ్రూమ్ అని కాకుండా ఉంటే కనుక ఈపాటికి సింగిల్ బెడ్రూమ్ కట్టేసి ఉంటే ఈపాటికి ఇచ్చేసి ఉండేవాళ్ళు ఆ మూమెంట్లో, టిట్కో ఇల్లు ఈ తతంగం అంత లేకుండా. కానీ అక్కడ కేసీఆర్తో పోల్చుకుని ఏదేదో అంటారు కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నానట్టు, ఇక్కడ పెట్టి అటు ఇటు కాకుండా రోడ్డు మీద పెట్టారు. ఆయన ఇంకా డబ్బులు తీసుకోలేదు వాళ్ళ దగ్గర, ఇక డబ్బులు తీసుకుని అన్యాయం అయిపోయారు వాళ్ళు మధ్యధర, వాళ్ళేమో కిస్తీ కడుతున్నారు ఇక్కడేమో అవ్వాల. ఇప్పుడు అదేదో ఈయన పూర్తి చేస్తానన్నాడు, అందులో సగం అటు ఇటు కాకుండా ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఏంటి నువ్వు క్యాష్ ఇంత ఇచ్చేస్తున్నాను, స్థలంకి ఒక 5,00,000 రూపాయల దాకా వాల్యూ చేసి స్థలం ఇచ్చాం, లేదా స్థలం 2,00,000 వాల్యూ ఇచ్చాను నీకు 1,50,000 ఇస్తున్నాను, పైన నువ్వు ఎంత పెట్టేసుకుంటావు అంత వేసుకోండి అని చెప్తే బాగానే ఉంటుంది. కానీ అట్లా చెప్పలా, మొత్తం కట్టించిస్తామన్నారు. ఆ 4-5 ఆప్షన్స్ పెట్టారు, ఆప్షన్స్లో 95% మంది మీరే కట్టించమన్నారు, 5% మేము కట్టుకుంటాం. 5% మందికి ఏం వీళ్ళు ఇవ్వలేదు, 95% మంది వాళ్ళేమో వదిలేశారు. ఇప్పుడు వాళ్ళల్లో 5% ఏమన్నా సొంత డబ్బులకి అర్థమయ్యాక కట్టించుకుంటుండు ఉంటారు. కానీ నవరత్నాల్లో ఇదొక రత్నం, ఇళ్ల నిర్మాణం అనేది ఒక యజ్ఞంగా మారింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ యజ్ఞాన్ని అంటే ఎన్నికల కోసం ఏదో రకంగా పూర్తి చేసి మమ అనిపించుకోవాలనుకుంటుందా వైసీపీ ప్రభుత్వం, నిజంగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది? స్టార్టింగ్ ఉద్దేశం మంచిది, చేయాలనుకున్న స్థలాలు చేశారు, కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత సాల్వ్ చేసేటువంటి పరిజ్ఞానం లేదు వీళ్ళ దగ్గర. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలి, అట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఒక కాంట్రాక్టర్లు వీళ్ళకి తెలుసు కాబట్టి ఇలా నమ్మట్లేదు అనుకోండి, కాంట్రాక్టర్లను కూర్చోబెట్టి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ప్రతి కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు సాయం చేస్తారు కదయ్యా, ఇదిగో ఇట్లా మేము కార్పొరేషన్ పెట్టాము ఒకటి, దాంట్లో పేదలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, మీరు కొంత సాయం చేయండి, ఈ కాంట్రాక్టర్ కడతాడు, కాంట్రాక్టర్ అయ్యే డబ్బులు మీరు ఇవ్వండి, మేము కొంత వేస్తాం ప్రభుత్వం నుంచో 1,50,000 కేంద్రం నుంచి వస్తుంది అది మేము వేస్తాం,
అదే మేము ఇప్పిస్తాం. స్థలం పరంగా ఆల్రెడీ మేము డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, మూడు కలిస్తే అవుతుంది. పేర్లు ఇట్లాగా మహాబాబు బొమ్మలు ఏం అక్కర్లేదు, మీ అందరి పేర్లు కూడా పెడతాం అన్నారనుకోండి. ఇప్పుడు టీవీ 9 కర్నూలు వరదలు వచ్చినప్పుడు పబ్లిక్ నుంచి విరాళ వచ్చినాయి ఒక 20 కోట్లు అంటారు, దాన్ని బట్టి అక్కడ ఒక నగరం కట్టించింది టీవీ 9 కాలనీ అని అట్లాగే ఉండిపోయింది. ఈటీవీ అట్లాగే ఎన్నో సార్లు చేసింది, అయితే ఈటీవీ అని పేరు పెట్టుకోలేదు, ఏదో ఒక పేరు పెట్టింది. అట్లాగే ఒక సిస్టమ్ ఒక ఏరియా అట్లా పేరు ఉండిపోద్ది కదా. అట్లాగే ఏమండి ఇప్పుడు ఒక ఈ అదానీ కాలనీ లేకపోతే అంబానీ కాలనీ ఇట్లా మీ పేరే పెడతాం బాబు అంటే వాళ్ళు పెట్టడానికి ముందుకొస్తారు. 50,000 మంది 2,000 మందికి ఇల్లు అంటే కనుక జగనన్న కాలనీ అని పెట్టాలి. అదే పాపం బొమ్మ మంది పెట్టుకోవాలి, మోడీ వేను బొమ్మ ఏమో మంది. అదేమంటే మేము 20 రూపాయలు ఇచ్చాం కదా, 80 ఇచ్చినోడు బొమ్మ ఉండద్దు, 20 ఇచ్చినోడు బొమ్మ కావాలి. ఆ 20 కూడా సగం కూడా ఎవరు. అదే పూర్తయితే మంచిదే, కాకపోతే ఎంతవరకు పూర్తి అవుద్ది అనేది ఇక్కడ డౌట్. రైట్ చూద్దాం, మొత్తానికి ఒక బృహత్తర యజ్ఞం అనే చెప్పాలి. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇల్లు వాళ్ళకి ఇవ్వడం, నిజంగా ఎన్నికలకి వెళ్లే ముందు గృహప్రవేశాలు కూడా అయిపోతాయా, లేదంటే ఇది ఎన్నికల స్టంట్గానే ముందుకు వెళ్తుందా, వీ చూడాల్సి ఉంది.